नमस्ते कर्नाटक एन कल पोलिंग मुगिसिंदी रिजल्ट रावाल्सिंदी इप्पुडु डिस्कशन अंता एग्जिट पोल्स पैन चाला क्लियर गा सिंगल लार्जेस्ट पार्टी गा कांग्रेस उंडबोतुन्नदी हंग वच्चे अवकाशं उंदनी कोंतमंदी लेदु कांग्रेस पूर्ति स्थायी मेजारिटीलो अधिकारान्नि चेजिक्कुंचुकुने अवकाशं उंदनी कोन्नि एग्जिट पोल्स इंको मरो रेंडु एग्जिट पोल्स बीजेपी अधिकारंलोकि वच्चे अवकाशं उंदी अनि सो मेजारिटी अयिते सिंगल लार्जेस्ट पार्टी गा कांग्रेस लेदु अंटे हंग ई रेंडिंटि चुट्टे ओपीनियन पोल्स गानी प्री पोल सर्वेलु गानी एग्जिट पोल सर्वेलु कूडा अदे विषयानी स्पष्टं चेस्तुन्नायि सो इक्कड मनं मात्लाडुकोवाल्सिंदि एंटंटे इंकोक 6 नेलल्लो तेलंगाण राष्ट्रंलो कूडा एलक्षन्स राबोतुन्नायि सो तेलंगाण प्रजलु चाला जाग्रत्तगा कर्नाटक एलक्षन्स नि गमनिस्तुन्नारु राबोये तेलंगाण एलक्षन्स नि इप्पुडु राबोतुन्न कर्नाटक रिजल्ट्स पूर्ति स्थायिलो फलितालनु अटु इटु चेयकपोयिना एंतो कोंत प्रभावं गेलिचिन आया पार्टीलकु कोंत बूस्टिंग उंटुंदन्नदैते वास्तवं మరి దీని మీద మనం మాట్లాడదాం నా ముందు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నమస్తే దయాకర్ గారు నమస్తే రఘు సో ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అంచనాలు చూసిన తర్వాత సరే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తామని మీరు చెప్తారు ఒకవేళ హంగ్ వచ్చే సిచువేషన్ ఉంటే సరే అక్కడ ఉన్న రాజకీయాలన్నీ పక్కన పెడితే మన రాష్ట్రం మీద రాబోయే మన ఎన్నికల మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా దట్ టు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఈ రిజల్ట్ తర్వాత ఏమైనా తెలంగాణలో కూడా బలం పెరుగుద్దని అనిపిస్తున్నదా న్యాచురల్ గానే రఘు ఇప్పుడు హంగ్ అవకాశం ఉందా అంటే అతి తక్కువ హంగ్ అవకాశం ఉంది 30% హంగ్ వచ్చినా కూడా హంగ్ క్లియరెన్స్ అనేది ఈజీ హంగ్ క్లియరెన్స్ ఎందుకు ఈజీ అంటే జెడిఎస్ ఏదో కొంత ఫిగర్ తో ఉంటది 20 ప్లస్ ఆ 30 ప్లస్ తా ఉంటది కాబట్టి వాళ్ళు ఈజీగా మేనేజబుల్ వాళ్ళు ఎటన పోతారు సో అట్లాటప్పుడు హంగ్ వస్తే అవకాశాలు కాంగ్రెస్ కు తక్కువ కానీ హంగ్ రాదు అనేది మా అంచనా హంగ్ వచ్చినా రాకపోయినా కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ డిక్లైన్ అనేది క్రమంగా బలపడుతుంది ఇట్లా మోదీనే సీఎం క్యాండిడేట్ గా మోదీనే ఎమ్మెల్యేగా ప్రచారం చేసినప్పటికీ కూడా వాళ్ళకు ఎగ్జిట్ పోల్స్ లో కూడా అఫెన్స్ లేదు సో వాళ్ళ యొక్క పని తీరుకు అది ఒక ఉదాహరణ లెక్క చూడొచ్చు కానీ నేనేమంటున్నానంటే జెడిఎస్ క్రియాశీలకమైనప్పుడు భాజపాని నమ్మే పరిస్థితి ఉండదు వాళ్ళే ముఖ్యమంత్రిని తీసేసిండు మేమే ముఖ్యమంత్రిని చేస్తా అన్నా కూడా ఏక్నాథ్ షిండే టైప్ అవుతుంది ఏది ఏక్నాథ్ షిండేను శివసేన నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మర్జర్ అయిపోయి అక్కడ ఉన్నది సో రేపు జెడిఎస్ విషకవగిల్లు బీజేపీ విషకవగిలికి పోద్ది అనేది మేము అనుకుంటాం జెడిఎస్ విషకవగిల్లోకి బీజేపీ విషకవగిల్లోకి పోద్ది అనేది అనుకోను నాకున్న కూసింత అనుభవమో లేకపోతే లాస్ట్ టైం జెడిఎస్ తో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశారు సో అక్కడ తక్కువ సీట్లు ఉన్నా బీజేపీ రావొద్దని కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేశారు అవును ఇప్పుడు మరి కుమారస్వామి ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారంటే బీజేపీ తో కూడా వెళ్ళొచ్చు సో మీరు ఒకవేళ ఇస్తారంటే మీతో రావొచ్చు ఒకవేళ హంగ్ వస్తే వాస్తవానికి మీరు ఇవ్వడానికి రెడీ ఉన్నారా లేదా అన్నది కూడా పాయింట్ ఇక్కడ అసలు వాస్తవానికి ఏంటంటే జెడిఎస్ కాంగ్రెస్ తో కలిసే పోటీ చేసే పరిస్థితి వాస్తవానికి ఉన్నాడుగా మన పక్క ఆయన కేసీఆర్ దాన్ని విడగొట్టింది ఎంఐఎంని కలిపి విడిగా పోటీ చేయించింది ఆయనే ఒకవేళ జెడిఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తే 170-180 వరకు కూడా ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇది మైసూర్ కర్ణాటక కంప్లీట్గా కొంత జెడిఎస్ కంట్రోల్లో ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత మేరకు పెరిగింది అని అంటే ఈ లెక్కలు ఎక్కాలతో వాళ్ళు సాటిస్ఫై కావచ్చు కానీ నాకు తెలిసి సెంట్రల్ కర్ణాటక కూడా అంత పాజిటివ్ లేదు అంటే మనకున్న బేసిక్ సమాచారం ఇటైతే హైదరాబాద్ కర్ణాటక అయితే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు డిక్లైన్ అయ్యింది కానీ వాళ్ళకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఆ బజరంగ్ దళ అని ఆ కేరళ స్టోరీ సెట్ బ్యాక్ అవుతుందని అన్నారు కానీ కొంత మైనారిటీస్ కూడా జెడిఎస్ కంటే అంటే ఎంఐఎం జెడిఎస్ కలిసి ఉన్నది కాబట్టి జెడిఎస్ కంటే కాంగ్రెస్ కు వేస్తేనే బాగున్నదనే టిల్ట్ కూడా ఉన్నది అది పాజిటివ్ అవుతుంది ఒకవేళ అదే కనుక జెడిఎస్ డిక్లైన్ అయితే మాకు 140-150 మధ్యన ఉంటాయి సో ఆ అంచనా ఉంది కానీ బట్ వాటి మీద ఆధారపడి కాదు ఇంత క్లిష్ట సమయంలో కూడా ఆ స్టేట్మెంటో ఆ ప్రతిపాదన రావడం అనేది అది కేవలం ఎన్నికల కోసమే కాదు కర్ణాటకలో ఆ వేధింపు ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేక పరిస్థితిని వచ్చింది దాన్ని ఏదో వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ నాకు తెలిసి అయితే వాళ్ళకి అఫెన్స్ లేదు కానీ ఒకవేళ హంగ్ వస్తే మీకు కొంచెం ఇబ్బందే హంగ్ వస్తే నీకు అవకాశాలు గ్రాడ్యువల్గా తగ్గుతాయి తగ్గిపోతాయి ఎందుకంటే ఎంత కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రేమ ఉన్నా వాళ్ళ ఉన్న అస్త్రాలు ఉన్నాయి కదా గతంలో బ్యాగేజ్ ఉంది కదా జెడిఎస్కు అది కూడా ఇప్పుడు ఇంకోటి దేవగౌడ గారు కూడా ఏంటంటే వాళ్ళ
పార్టీనే కాదు క్రమేపీ కుచించుకోబోతున్న పార్టీ విస్తృతి కూడా బలపడడానికి ఇది ఉపయోగం కూడా ఉంటది రేపటి రోజున ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అధికారంలోకి వచ్చే పార్టీతో అలయన్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటదని కూడా ఉంటది సో మీరు కూడా ఒకవేళ మీరు సింగిల్ లార్జెస్ట్ ఉండి వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా మీరు కూడా క్వశ్చన్ చేయలేని సిచువేషన్ లో ఉంటారేమో మాది సింగిల్ లార్జెస్ట్ కదా మా దగ్గరికి రావాలని ఎందుకంటే మీరు మహారాష్ట్రలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ అయితే మీరు శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు కాబట్టి ఈ ఆప్షన్ అక్కడ ఇక్కడ వర్క్ అవుట్ ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రాక్టీస్ కూడా అదే అంటున్నా బట్ ఇక మీకు హంగ్ అనేది వస్తే ఛాన్సెస్ లెస్ అవుతుంటాను ఏమైనా బీజేపీని నిలవరించాలనే ఎత్తుగడ ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ ఉంటేనే ఎక్కువ పాజిటివ్నెస్ ఉంటుంది బట్ అది కూడా ఏంటంటే ఇక ఏమంటారు కుట్లతో గుండ బొంత లెక్కనే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈయన సీఎం అయినా కాంగ్రెస్ సీఎం అయినా జేడీఎస్ లుకానా ఉంటుంది కదా దాన్ని ఎప్పుడు ఇన్స్టేబుల్ చేసే ఒక ప్రయత్నం కానీ ఒకవేళ హంగ్ వచ్చింది అనుకుందాం పొరపాటున అంటే మీరు ఒకవేళ ఫుల్ మెజారిటీతో గవర్నమెంట్ని ఫామ్ చేస్తే తెలంగాణలో కొంత ఎఫెక్ట్ ఉంటుంది సరే రిజల్ట్ ఎట్లుంటుంది అనేది పక్కన పెడితే కొద్దిగా మీకైతే మోరల్ సపోర్ట్ అయితే చాలా బలంగా ఉంటుంది ఒకవేళ హంగ్ వస్తే ఇప్పటికీ కర్ణాటక ఎన్నికల ఏదైతే పోరాటం ఉందో అది కాంగ్రెస్ని దేశంలో చాలా నైతికంగా బలంగా చేసేది ఆ పరిస్థితిని ఎదుర్కోవడము తర్వాత వ్యవస్థని మొత్తం కూడా అంటే ప్రధానమంత్రి ఆఫీసే కర్ణాటకలో ఉన్నప్పటికీ కూడా ఆఫ్ కోర్స్ ఏఐసీసీ ఆఫీస్ కూడా కర్ణాటకలోనే ఉన్నదనుకోండి ఆ స్థాయికి పోరాటం మేము ఒక టఫెస్ట్ జాబ్ ఇచ్చినట్టుగానే నేను భావిస్తున్నా నేను అనుకుంటా అది థంపింగ్ మెజారిటీ వైపే ఉంటుంది నా వ్యక్తిగత అంచనా సరే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లాంటి విషయం ఉంటుంది కానీ ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కర్ణాటక కమలం కనుక కొలాప్స్ అయితే వాళ్ళు ఏదో మొత్తం మా పేకమేడలాగా మా రాజకీయ భవిష్యత్తే ప్రమాదకరంలో పడుతుందన్నట్టుగా ప్రచారం చేసుకోవడం అనేది ఒక ఇంత ఆశ్చర్యం కల్పిస్తుంది ఎందుకంటే ఇంత బలంగా ఉన్నామంటారు ఇంత సౌత్లో ఉన్న బేస్ అదొకటే కదా కర్ణాటకే కదా సౌత్ లో ఉన్న బేస్ అంటే మరి సమర్థవంతమైన నాయకత్వాన్ని తెచ్చుకోవాలి పప్పుగాలని తెచ్చుకుంటే ఎట్లా ఇప్పుడు ఆ బొంబాయికి అసలు ఆయన వల్ల పార్టీకి ఎట్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసింటారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ కంటే కూడా బీజేపీ పరిపాలన అనేది ఘోర వైఫల్యం కూడా అక్కడ కాంగ్రెస్కు అడ్వాంటేజ్ రావడం రెండవది జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ కావచ్చు లేదంటే వీళ్ళ యొక్క పెట్టుబడిదారి ఆలోచనలు కావచ్చు ఇవి కొంచెం కర్ణాటక ప్రజల్ని కొంచెం కొంత సెక్యులర్ స్టేట్గానే చూస్తాం సెమీ సెక్యులర్ అది కూడా సో అక్కడ కూడా ఏదో నార్త్ టైప్ రాజకీయాల కొరకు మనవడు పొర్లు దండాలు పోడుగు దండాలు అడ్డదండాలు అన్నీ పెట్టి సరే కర్ణాటక రిజల్ట్ టు తెలంగాణ అంటే కర్ణాటక టు తెలంగాణ మనం మాట్లాడుకుంటే సో ఈ రిజల్ట్ ఎట్లొచ్చినా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు తెలంగాణ వస్తేనేమో ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది మీకు గెలిస్తే ఫాస్టర్ వేలో అంత ఫిల్అప్ అవుతుంది అంటే ఇప్పుడు చేరికల వాళ్ళు ఎవరెవరైతే గోపీలు ఉన్నారో కొంత ఇటు టిల్ట్ అవుతారు ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏంటంటే బీజేపీ గెలిచేటట్టుందని కూడా అటు పోయే అవకాశం కూడా ఉంటుంది కానీ దాంతోపాటు ఏంటంటే ఒక మోరల్ బూస్ట్ అనేది చెప్పకుండానే కనపడకుండానే మనకు వేవ్ వచ్చేస్తుంది దాంతోపాటు పవర్ ఉంటే కొంత అన్ని సహకారాలు ఉంటాయి కదా కానీ ఇప్పుడు మాకు స్టేట్ లేదు రాజస్థాన్ హిమాచల్ పక్క రాష్ట్రం బట్ వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే రాఘు ఒక మార్పు ఏంటంటే ఎంత కష్టపడ్డా గుజరాత్ లో కుదిలైన అన్ని రకాల అక్కడ ప్రియాంక గాంధీ గారు అక్కడ రాహుల్ గాంధీ గారు పోయినారు అక్కడ సోనియా గాంధీ గారు ఒక్కరు పోలేదు అనుకుంటా కానీ కర్ణాటక ఏంటంటే అఫ్ కోర్స్ ఖర్గే గారు హోమ్ స్టేట్ అవ్వడం ఇద్దరు బలమైన నాయకులు ఉండడం ఒకరేమో మాస్ లీడర్ ఉండడం ఒక క్లాస్ తర్వాత ఎకనామికల్ బేస్ కూడా ఉండడం ఇవి రెండు కూడా కలిసి వచ్చినాయని అనుకుంటున్నా అంత దాంతోపాటు బీజేపీకి దేశవ్యాప్తంగా వస్తున్న వ్యతిరేకత కర్ణాటకలో కూడా యాడ్ అయింది వాస్తవానికి చెప్పాలంటే కొన్ని పథకాలు కూడా మా ఇది పంచశీల పేరు మీద పెట్టిన పథకాలు కూడా జనంలోకి బాగా వెళ్ళినాయి ఈ 40% ఏదో వర్కౌట్ అయింది ఎక్కువ ఆ 40%ను మార్ఫింగ్ చేసుకోవడానికి వాళ్ళు కొంత కేరళ స్టోరీని వాడుకున్నారు కొంత బజరంగ్ బలి సో మీరేమైనా వెయిట్ చేస్తున్నారా ఈ రిజల్ట్ మనకు అనుకూలంగా వస్తే తెలంగాణలో మనకి చాలా ఫెచింగ్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారా చాలామంది అక్కడ పనిచేసినారు ఇంకా ఉన్నారు అక్కడనే అది రిజల్ట్ అనేది ఒక రకంగా తెలంగాణకు ప్రో అవుతుంది అంటే దాన్ని గెలిస్తే కేసీఆర్ ప్లస్ మైనసా
కేసీఆర్ ఏది గెలిస్తే ప్లస్ ఏది గెలిస్తే మైనస్. కేసీఆర్ సందిగ్ధంలో ఉన్నాడు. రెండు అంశాలు కేసీఆర్ కి ఏంటంటే, తను డైరెక్ట్ గా లేడు, తన స్టేక్ లేదు. బీజేపీ గెలిస్తే మరింత నిర్బంధం వాళ్ళ మీద పెరుగుతుంది, కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ మీదకి వచ్చేస్తారు. అంటే ఈ ఈ ట్రయాంగిల్ ఏమంటారు ఒక దాంట్లో ఉన్నారు వాళ్ళు. అయితే బీజేపీ అతి ప్రమాదకరమైన పార్టీ కాబట్టి అది గెలవద్దని ఉన్నది, కానీ గెలిచేది కాంగ్రెస్ పార్టీ, అది వాళ్ళకి ఇక్కడ ప్రమాదకరం ఇక్కడ తెలంగాణలో. కానీ ఏదేమైనా ఎవరు గెలవాలని ఉంది కేసీఆర్కి అసలు, అదే ఆ సందిగ్ధత అనేది. ఏది గెలిచినా ఆయనకు లాభం లేదు. ఏది గెలిచినా బీజేపీ గెలిస్తే ఈడ ఈడ వాళ్ళు కూడా మంచి సాంచలు మొదలు పెట్టుకుంటారు వీళ్ళు బీజేపీ వాళ్ళు కూడా. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్, కానీ ఒకంత మాత్రం నాకు తెలిసి జేడిఎస్ ఎంఐఎం ఆ కూటమిలో వారి అంతర్గత ఒప్పందాలు బహిర్గత ఒప్పందాలు కానీ జేడిఎస్ స్టేట్లో ఉంటే కొంత ఇనిషియేషన్ వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని ఒక ఆలోచనతో ఉన్నారు. అంటే జేడిఎస్ కొంత యాక్టివ్గా అయితే ఒక 30 సీట్లు 35 సీట్లు వస్తే ఎటు వచ్చినా అది క్రూషియల్ అవుతుంది కదా జేడిఎస్. అంటే హంగ్ అన్ను అన్న హంగ్ వస్తే బీజేపీ వైపు తన మద్దతు చెప్పినా ఆయన చేయి ఉన్నట్టే, కాంగ్రెస్ వైపు మద్దతు చెప్పినా ఆయన నాకు అనుకూలంగా ఉన్న వాళ్ళు మీతో ఉన్నారని చెప్పి మళ్ళా బీజేపీ అదే చెప్పుకుంటాడేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీ లింక్, బట్ అక్కడ నాకు తెలిసి అయితే ఒక క్లియర్ మెజారిటీ కర్ణాటక ప్రజలు ఈసారి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నాకు తెలిసి ఒక 35 ఇయర్స్లో ఆల్టర్నేట్ గవర్నమెంట్స్ ఇస్తున్నారు, తర్వాత ఎప్పుడు కూడా క్లియర్ మెజారిటీ ఇస్తలేరు. అంటే ఎవరికి పార్టీలకు సగం సగము, కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ. అంటే ట్రై పార్టీ ఎలక్షన్స్ కాబట్టి కొంత క్రైసిస్ ఉంది, ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ చేసినామని అనుకుంటున్నాం చూడాలి. సో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇప్పుడు మీ పార్టీలో ఉన్న కొంతమంది పీసీసీని కొంత వ్యతిరేకించే వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సెట్ అవుతారా? ఇప్పటికీ సెట్ అయింది, కానీ కర్ణాటక గెలిస్తే ఇక పోటీలో ఉంటారు, సీఎం రేస్లో ఉంటారు, సీఎం రేస్లో ఉంటారు కాబట్టి అప్పుడు ఇంకా గట్టిగా పనిచేస్తారు. అంటే ఏది మన పరుగు పందెంలో కాక 10 మంది దొరికినట్టు మంచిగా గట్టిగా ఉరుకుతారు. కాబట్టి కర్ణాటక నేషనల్ పాలిటిక్స్ని సెటరేట్ చేస్తుంది నా దృష్టిలో. మొన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు మాట్లాడలేలే ప్రియాంక గాంధీ సభలో? అంటే సమయం లేనందున వారే వారు, అంటే వారు 9 గంటలకు ఏదో ఫ్లైట్ ఉన్నది, రావడం లేట్ అయింది కర్ణాటక నుంచి. సో 3:30కి ల్యాండ్ అవ్వాల్సింది కాస్త 4:10 వల్ల అంత కంజెస్టెడ్గా ఒక 3-4 మెంబర్స్నే మాట్లాడిపించే ప్రయత్నం కాబట్టి ఏముంది, మళ్ళీ నెక్స్ట్ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ ఈ గాంధీ ఐడియాలజీ సెంటర్కి వస్తారు ఈ మధ్య కాలంలో. సో ఆ టైంలో అందరూ ఆ రోజు మొత్తం కూడా ఉంటారు. సో సో అందరూ అందరిని మాట్లాడిపోయడం అనేది కాలే, చాలామంది వేదిక మీదకే పోలేదు కదా, చాలా లిమి కంజెస్టెడ్ ఏరియా. సరూర్నగర్ స్టేడియం చాలా చిన్నది, కాంగ్రెస్ బలగమేమో చాలా పెద్ద పెద్దగా ఉంది లిస్ట్లో, కాబట్టి ఇంకోసారి ఇంకో అవకాశం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అదంక దయాకర్ గారు, థ్యాంక్ యూ. ఇది అదంక దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ కర్ణాటక ఎలక్షన్. సో కర్ణాటక టు తెలంగాణ, కర్ణాటక అయిపోయింది, ఈ తెలంగాణ వైపు మొత్తం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పూర్తి స్థాయిలో వాళ్ళంతా తెలంగాణ మీద దృష్టి పెట్టబోతున్నారు. ఆల్రెడీ ఎలక్షన్ వేడి స్టార్ట్ అయింది, పార్టీలన్నీ మనల్ని నెట్టేస్తున్నాయి. సో ఆలోచించుకోవాల్సింది, గమనించాల్సింది ప్రతి పరిణామాన్ని మనమే, అంటే తెలంగాణ ప్రజలే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.